మీకు పిల్లవలేదా? అయ్యిందండి వదిలేశారా? వదిలేశారా? ఏమ్మా ఎందుకని? కట్నం ఇచ్చారా? కట్నం లేదండి ముగ్గురు తండ్రి. ముగ్గురు పిల్లలు తండ్రికి ఇచ్చారా? నాన్నగారు చిన్నప్పుడు చచ్చిపోయారు. ఇంత పాప ఉన్నప్పుడు చనిపోయారా? ముగ్గురు పిల్లలు తండ్రిని తెలిసి ఎందుకు మీరు ఇచ్చారు? అబ్బాయి ఇంకొక అమ్మాయితో ఎట్టాలి ఉందని తెలిసి ఆయన పోనీలో చేశాను కదా, తప్పతో ఎడిగితే పాపమని అలా ఉంచితే వారం రోజులు కాపురం చేసి పేరేంటి? పాపల వీరమ్మ అండి. వీరమ్మ? మీ పేరమ్మ? కుమారి. కుమారి. ఈ అమ్మాయి ఎవరు? మీ అమ్మాయా? పక్కింటమ్మా. పక్కింటల అమ్మాయా? ఓకే. మీకు పిల్లవలేదా? వదిలేశారు. వదిలేశారా? ఏమ్మా ఎందుకని? అతనికి ఇంకొక అమ్మాయి వ్యాపారం ఉంది. చేసుకున్నాక తెలిసిందండి. కాకినాడ దగ్గర సప్పారం అయిపోయి. కట్నం ఇచ్చారా? కట్నం లేదండి ముగ్గురు తండ్రి అండి. ముగ్గురు పిల్లలు తండ్రికి ఇచ్చారా? నాన్నగారు చిన్నప్పుడు చచ్చిపోయారు. ఇంత పాప ఉన్నప్పుడు చనిపోయారా? ముగ్గురు పిల్లలు తండ్రిని తెలిసి ఎందుకు మీరు ఇచ్చారు? పిల్లలు ఉన్నారని కూడా తెలియదా మీకు? చేశాక ముగ్గురు పిల్లలు అని తెలిసింది. అబ్బాయికి ఇంకొక అమ్మాయితో ఎట్టాలి ఉందని తెలిసి ఆయన పోనీలో చేశాను కదా, తప్పతో ఎడిగితే పాపమని అలా ఉంచితే వారం రోజులు కాపురం చేసి వారం రోజులు పంపించేసాడు. వారం రోజులకి వాళ్ళు ఎట్టిందో మంగళసూత్రం, నేర్చుకున్నదో మంగళసూత్రం. కొంచెం గట్టిగా చెప్పరా. మంగళసూత్రం పెంచిన డబ్బులు వస్తే 2000 పెట్టి మంగళసూత్రం కొన్నానండి అమ్మ. ఆ డబ్బులు నాడు ఇచ్చిందో మంగళసూత్రం తాకాడు. ముత్తుడి పైన మంగళసూత్రాలు తాకాడు. పోలీస్ స్టేషన్ ఎట్టానండి, నా కూతుర్ని దాచినాడని జబ్బ కొట్టారండి. ఎవరిని? అతన్నా? అతన్న కొట్టి ఆదివారం నాడరా తీసుకెళ్ళిపోతాము. పిల్లలను తీసుకెళ్తాను పోలీసులు బెదిరిస్తే అలాగే అన్నాడండి. మళ్ళీ అప్పటి నుంచి రాలేదండి. సచ్చిందో బతికిందో తింటుందో ఉంటుందని ఫోన్ కూడా చేయలేదన్నా. మీరు చేస్తున్నారా మీ ఆయనకి ఫోన్? చేసామండి. ఎత్తట్లేదు. ఎత్తట్లేదా? పోలీసులు కరోనా అయిపోయా చూద్దాం అంటున్నారు. ఫస్ట్ కరోనా వచ్చిన కదా అమ్మగారు, అప్పుడు వదిలేసాడు. ఫస్ట్ కరోనా టైంలో అప్పటి నుంచి ఇప్పుడు సంవత్సరం అయిపోయింది. ఫోన్ ఎత్తలేదండి. ఇక ఇంటి కడు ఉండి ఏం చేస్తామని ఆ పని పరిచి చేసుకొని బతుకుతున్నాను. ఆడమ్మలు ఇంటి కడ మాకు ఎవరో లేదండి అమ్మ. అంటే ఆయన దేవురు కాకినాడ? ఎవరి ద్వారా వచ్చింది సంబంధం? ఒక పెళ్ళిళ్ళు పేరు తీసుకొచ్చాడు అన్న. మరి ఆయన అడగలేదా మీరు? అడిగామండి. మీరు కేసు ఎత్తుకుంటే ఎత్తుకోండి, నాకు అమ్మాయి వద్దు అని చెప్పాడు. అతను అన్నాడండి అలా 4 నెలల టైం అడిగారు, డబ్బులు లేవు. కట్నం అడిగారు? ఏమన్నా కట్నం అడగలేదండి. టైం అడిగానండి. ఇప్పుడు పెళ్ళి అంటే అలాగా? ఇప్పుడు పెళ్లి చేసేటప్పుడు అన్నానండి. మా పరిస్థితి బాగాలేదు బాబు. 4 నెలల టైం దేనికి అడిగారు? పెళ్ళికి అడిగామండి. పట్లయి కొనుక్కోవాలి ఇప్పుడు అంటే మా దగ్గర. అంటే ఏమన్నారు ఆయన? ఇప్పుడు కుదరదండి, కుదరదని 2000 ఇచ్చి గబగబ పెళ్ళి చేసి తీసుకొచ్చాను అన్నాడండి. 2000 ఆయన ఇచ్చారా? ఇచ్చి తీసుకొచ్చానండి. మా పరిస్థితి అలాడదండి. తీసుకొచ్చాను. తీర పెళ్లి చేశాక. ఎక్కడ పెళ్లి చేశారు? చర్చిలో చేశారు. అక్కడ ఆలూళ్ళలోనే చేశానండి. చర్చిలోనే చేసామండి. చేస్తే
బాబర్ వాళ్ళ కాపురం చేశారన్న. ఎన్ని రోజులు ఉన్నావు సరిగ్గా? కార్తికేయకి రోజులు ఉన్నాయని పెళ్ళి అయ్యాక ఈ లోపు దెబ్బలాడతామో కొడతాం కానీ చేసి కూడా మా అమ్మ చెప్తే బాధపడుతుంది అని చెప్పిదని. ఇరవై రోజులకి ఎందుకు కుట్టారబ్బా? ఇరవై రోజులకి అలా అంటే ఇరుగు పొరుగానే వచ్చేవారు మేడం గారు పెద్దలు తలకి టీ అని భోజనం పెట్టిదండి. పెడితే పెద్దోళ్ళు అమ్మోళ్ళు అంటే వస్తారు కదండి, పెడితే నా సంవత్సరం అంత ఇలాగే చేస్తున్నా నువ్వు అని వాళ్ళు ఊళ్ళు అన్నారండి. పెళ్లి చేసిన భార్య పెద్ద మనుషులు అన్నారు ఆ పిల్ల వద్దు అంటున్నావు ఏమైనా తప్పు చేసిందా ఎవరితోనే మాట్లాడిందంటే ఆ అమ్మాయి మొగలతో ఎవరితో మాట్లాడుతూ నేను చూడలేదు నాకు ఇష్టం లేదు వద్దు అంటున్నాను. మరి అమ్మాయి తప్పులేకంటే ఎంత చేసుకున్నావు ఎందుకు వద్దు అంటున్నావు అంటే నాకు మార్దలే చేసింది నాకు సంబంధం వద్దు అంటే. పోలీసులు అన్నారండి కరోనా టైం కదా ఇది అయిపోయాక చూస్తాము కంగారు పడకుండా మేము ఫోన్ చేసిన ఎత్తట్లేదు వాళ్ళు అంటున్నారండి అసలు గారు. అందుకని కరోనా కొద్ది తగ్గిపోతే వెళ్దాము అనుకుంటున్నాను. మరి మీరు ఏం పని చేస్తున్నారు? మేడం గారు ఇంటికి వెళ్తున్నాండి ఇంటి దగ్గర ఇంట్లో పని చేసుకుంటూ బతుకుతున్నారు. మీరు అమ్మ ఇద్దరు కలిసి డబ్బులు వస్తాయా నెలకి ఏమన్నా? మీకు రాశారా పెన్షన్? మరి సర్టిఫికెట్ చర్చలు ఇస్తారా? ఇస్తారండి. కాకపోతే ఇప్పుడు వీడియో సీట్లు అవ్వలేదు కదండి. వీడియో సీట్లు అయిపోతే అప్పుడు ఏదో వీడియో సీట్ కాదు పెళ్ళైన సర్టిఫికెట్ చర్చలు ఇస్తారు. ఇచ్చారా? అది మీ దగ్గర ఉందా? ఉంచుకోండి అది ఎవరికి ఇవ్వకండి. అమ్మా మీకు పిల్లలు ఎంతమంది? మీకు పిల్లలు మామూలుగా పిల్లలు ఎంతమంది? నాకు ఏడుగురు అండి. ఏడుగురు పిల్లలు? ముగ్గురు. ఇద్దరు అక్కలు పెళ్లి చేశాను తర్వాత నేను తమ్ముడు వాళ్ళు ఇద్దరు అండి. తమ్ముడు వాళ్ళు? మీ తమ్ముడు వాళ్ళు ఏరి మీరు ఎక్కడున్నారు? వాళ్ళు వేరే వెళ్ళిపోయారు. ఎక్కడ ఉంటున్నారు? క్వాలిలో ఒకళ్ళు ఉంటారండి ఇంకో చోట ఒకళ్ళు అద్దుకుంటున్నారండి. వాళ్ళు మామూలుగా ఏం పని చేస్తారు? పెయింటింగ్ పని. పెయింటింగ్ పని. ఒక ఆయన అండి ఒక ఆయన చదువుకుంటున్నాడు. చదువుతున్నాడు? ఎంత వయసు? వయసు తెలీదండి. 25 26 అంటారు. చూస్తే మామూలు రావటం అమ్మ చెల్లి అని పలకరించడం? పలకరిస్తారండి. పలకరిస్తారా? పలకరిస్తారు కానీ వాళ్ళు మనకు పెడతాకూడదు మనం వాళ్ళకి పెడతాకూడదు మన పరిస్థితి బాగాలేదు. చూడడానికి ఇచ్చిపుచ్చుకోవడానికి అయితే ఏం లేదు. ఎవరి కష్టంతో వాళ్ళు బతుకుతున్నారు. ఇప్పుడు మీకు రేషన్ బియ్యం అవన్నీ వస్తున్నాయా? వస్తున్నాయి. మీరు పని చేసుకుంటున్నారు కాబట్టి మీకు ఆ పూట ఆ పూట అలా బ్రతికేస్తున్నారు. అంతే మీకు పెన్షన్ వస్తుంది. కార్డులో ఏం తీసేయలేదు కదా నీ పేరు? తీయలేదు కదా. అడిగారు తీసేస్తామని చెప్పాను. దెబ్బలు పంపేశాడు అమ్మ కాపురానికి వెళ్ళిపోతే అప్పుడు తీసేస్తాను. సరే 20 రోజులకి అసలు ఎవరు అలా చెయ్యరు కదా. పబ్లిక్ లో పెళ్లి చేసుకుని అలా చెయ్యరు. అతనికి ఇష్టం లేదండి అమ్మగారు. పెళ్ళిలోనే రెక్కట్టుకుని పెళ్లిలోనా? చర్చిలో చేస్తారని మాకు. కరెక్టేలే అమ్మా. పెళ్లిలో ఈడ్చుకురావడం ఏంటి అంటే అతనికి ఇష్టం లేదండి. అసలు తీసుకొచ్చినప్పుడు అన్ని అది మామూలుగా ఈడ్చుకొచ్చేసాడు. మా వాళ్ళు అన్నారు ఇప్పుడు డబ్బులు ఇచ్చేవాడు కాదు. సో ఎంత ఇష్టం లేనప్పుడు ఎంత చేసుకున్నావో ఆ అమ్మాయిని నాశనం చేస్తా కాకపోతే అంటే నాకు వద్దని మా మరదలు ఈ సంబంధం చూసి చేసింది నాకు ఇష్టం లేదు పంపించేస్తాను. పోరుగాన్నాను మంచిది ఆ పిల్ల వాళ్ళతో మాట్లాడతారు. ఆ గుమ్మం కాడకు వచ్చిన వాళ్ళు వాళ్ళ అమ్మంతో మేమంతా టీ ఇచ్చిన తప్పు పడుతున్నావు ఆ అమ్మాయిని అంటే నేను ఆ అమ్మాయి వండి ఏ తప్పు లేదు ఏ తప్పు నేను చూడలేదు నాకు ఇష్టం లేదు అన్నారు. కిరణ్ రేషన్ తీసుకురండి. అవి కిరాణా సామాన్లమ్మా. ఇవి 25 కేజీలు రైస్ మీకు చేయరమ్మా. మీ చీర ఏంటో వీళ్ళ పరిస్థితి అసలు వీరమ్మ బామ్మ పరిస్థితి. పిల్లలైతే చాలామంది 7 సంతానం కలిగింది కానీ సుఖమైతే లేదు. ఇక ఆవిడ విషయం అలా పక్కన పెడితే ఈ అమ్మాయి లైఫ్ అసలు ఏంటో అయోమయంగా ఉంది. చేసుకున్నవాడు మీ ఆయన పేరు ఏంటమ్మా? రావణండి.
రమణ అంట. రమణ ఈ అమ్మాయిని మరి వివాహం చేసుకోవటం ఎందుకు, తర్వాత వదిలేయటం ఎందుకు, ఆల్రెడీ ముగ్గురు పిల్లలు ఉండి కూడా పిల్లలు లేరని చెప్పటం ఎందుకు, కొన్ని చేసుకున్న తర్వాత అమ్మాయి కామ్గానే పిల్లలు ఉన్నా సరిపెట్టుకుంది, మీకు వేరే అఫేర్ ఉన్నా సరిపెట్టుకొని సర్దుకుపోయినప్పటికీ కూడా మీరు ఆవిడ్ని మళ్ళీ విడిచిపెట్టడం అనేది కరెక్ట్ కాదు. ఒక అమ్మాయి లైఫ్తో అలా ఆడుకోకూడదు, ఎందుకంటే అది చుట్టూ తిరిగి మీకే ప్రాబ్లం అవుతుంది. సో ఏంటో ఏదోలా ఉంది వీళ్ళ ఫ్యామిలీ పరిస్థితులంతా కూడా. సో అందుకనే వీళ్ళ కుటుంబాన్ని మనం ఎన్నుకోవడం జరిగింది. వీరు కూడా వేరే ఇంట్లో ఆవిడ ఫంక్షన్ వస్తుంది, ఈమె వేరే ఇంట్లో పని చేసుకొని అలా ఏ పూట కాపూట ఏ పూట పని చేస్తే ఆ పూట మాత్రమే వాళ్ళ కడుపు నిండే పరిస్థితిలో ఉన్నారు. సో అది వీళ్ళ ఫ్యామిలీ పరిస్థితి. సో ఇది నారాయణపురం అనే గ్రామంలో వీళ్ళు జీవిస్తున్నారు, చాకల వీరమ్మ అలాగే కుమారి. మా చుట్టుపక్కల గ్రామస్తులు ఎవరైనా కనుక వీళ్ళకి ఏదైనా ఫర్దర్గా హెల్ప్ చేయాలి, ఈవిడికి కోర్టు విషయంలో స్టేషన్ విషయంలో హెల్ప్ చేయాలన్నా లేకపోతే ఫ్యామిలీ పరంగా హెల్ప్ చేయాలన్నా కూడా ఎవరైనా స్పందిస్తే చాలా సంతోషం. ఇలాంటి వాళ్ళకి చేసినా కూడా తప్పలేదు, ఎందుకంటే అమాయకంగా ఉన్నారు. ఎవరు సపోర్ట్ గట్టిగా అడిగేవాళ్ళు లేకపోతే ఇలా ఏడిపించే వాళ్ళు చాలామంది, చాలా ఫ్యామిలీస్ని మనం చూస్తూనే ఉన్నాం, అందులో ఇది ఒక ఫ్యామిలీ అన్నమాట. సో అందుకనే మనం చేయాల్సిన హెల్ప్ చేసాము. ఇగమ్మా ఇది కూడా మీకే బెడ్షీట్. ఏంటమ్మా కళ్ళు తలపోట నేను హాస్పిటల్ తీసుకెళ్ళారండి అమ్మాలో, కళ్ళల్లో పూలేసేసింది, ఆపరేషన్ ఆపరేషన్ పెడతారా? ఉచితంగా చూస్తున్నారంటే వెళ్ళామండి, ఆకు వీడి వెళ్ళామండి, వెళ్తే డబ్బులు అడుగుతున్నారమ్మ. ఉచితంగా అన్నారు కదమ్మా ఇంతకు వచ్చాము, నేను డబ్బులు ఇచ్చుకోలేమంటే ఉచితంగా అంటే క్యాంపులు వస్తాయి, కరోనా మూల రావట్లేదు, కానీ ఇప్పుడు చాలా లేట్ అయిపోయింది. సరేనమ్మా నీ ఆపరేషన్కి నేను డబ్బులు ఇస్తున్నాను. సర్పంచ్ గారు రండి వీళ్ళ ఆపరేషన్కి. వీరమ్మ మా అమ్మని గుర్తుపెట్టుకోండి, ఈ అమ్మాయి హెల్త్ కూడా అంతంత మాత్రంగానే ఉంది. సో ఎవరైనా చుట్టుపక్కల గ్రామస్తులు ఎవరైనా వచ్చి వీళ్ళకి హెల్ప్ చేయాలని కోరుకుంటున్నాను. వస్తే మంచిది, ఇలాంటి వాళ్ళకి చేసిన మంచిదే. వినియోగదారులు అన్నమాట వీళ్ళు, మనం ఇస్తే వినియోగించుకునే పరిస్థితిలో వీళ్ళు ఉన్నారు. సో రావాలని కోరుకుంటున్నాను అమ్మ. నేను వెళ్ళొస్తాను. బాయ్.